బాబా. సరే అల్లుడు, నేను ఇంకెళ్ళొస్తా. అయ్యో, అదేంటి అత్త గారు, నిన్ననే కదా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతున్నారు. వెళ్ళాలి అల్లుడు. ముందు మీరు కూర్చోండి. నిన్ననే కదా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారా? మీరు కూర్చోండి. ఎందుకు వచ్చారండి? ఎందుకు వెళ్తున్నట్టు ఇప్పుడు? నా కూతురు సుఖపడుతుందో లేదో చూసి వెళ్దామని వచ్చాను. కొంపదీసి, నిన్న రాత్రి నేను తాగొచ్చి మీ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు మంచం పైన దడదడలాంచే సీన్ మీరేమైనా చూసారా? చూడలేదు. మరి మీ అమ్మాయి నాతో సుఖపడుతున్నట్టు మీకెలా తెలుసు? నిన్న రాత్రి నువ్వు దున్నింది పడవ పడినా నా బీడు పొల్లమే అల్లుడు. సారీ అయితే కాదు, మీరని తెలియక. పర్వాలేదు అల్లుడు, శోభ పైన పడుకోవడం నాదే తప్పు. మీ మామయ్య పోయినప్పటి నుంచి నా పొలం అలాగే బీడు పడిపోయింది. అయ్యో బాబు, ఇంతకుముందు బాగా పండిన పొలాన్ని ఎక్కువ కాలం మన గట్టిగా ఉంచకూడదు అత్తయ్య గారు. అందుకనే కదా నిన్న రాత్రి నీ నాగల జోరు చూసాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? ఇప్పటి నుంచి నా పొలం నీకే కౌలుకి ఇద్దాం. అవునా? ఇక్కడ నుంచి నా పొలానికి కౌలుదారుడు నువ్వే, హక్కుదారుడు నువ్వే. థ్యాంక్స్ అత్తగారు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అల్లుడు. నాకెందుకు థ్యాంక్స్? ఎందుకంటే దున్నే నగరుడు లేక పడవ పడి పొడు పొడుగా ఉన్న నా పొలాన్ని నీ పొదిరన్న నాగులతో దున్ని దున్ని తడితడి చేసినందుకు. నచ్చింది అత్తగారు మీకు నా నాగలి పదును? నచ్చింది కాబట్టే నా పొలాన్ని నీకు కౌలుకిస్తున్నా. అయినా అల్లుడు మరీ అంత స్పీడా? నీ ఏగానికి ముదురుమండ నేనే తట్టుకోలేకపోయాను. లేతాకు ఎలా తట్టుకుంటుందో అని. అది మాకు మామూలు అత్తగారు. అవునా? అది సరే కానీ అల్లుడు, నా పొలం తరి ఆడకుండా చూస్తే చాలు, ఇక నుంచి ఆ బాధ్యత నీదే. అలాగే అత్తగారు, అటు మీ కూతురు చిన్నమాడిని, ఇటు మీ పెద్దమాడిని రెండింటిని తడాడకుండా నేను దున్నేస్తా అత్తగారు. నా మడిని వచ్చినప్పుడు అలా దున్నితే చాలు, ఇత్తనాలు మాత్రం జల్లకు. ఒకవేళ జల్లినా అవి నా బీడు భూమిలో మొలకెత్తవులే. నా కూతురు మళ్ళీ మాత్రం గత్తి విత్తనాలు జల్లి ఏడాది తిరిగేలోపు పంట తీయాలి అల్లుడు. ఆ సంగతి చూసుకుంటలే కానీ, అదిగో మీ కూతురు వస్తుంది. ఈ విషయం అయితే మధ్యన ఉండాలి. సరే అల్లుడు, నేను వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తూ ఉండండి, మీ పొలాన్ని నేనేగా చూసుకోవాల్సిందే.